బ్రేకింగ్ చూస్తున్నాం. సిఐడి మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఢిల్లీ, తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టడంపై పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపి ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, తదుపరి విచారణ కూడా వాయిదా వేసింది. సిఐడి మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవ్వలకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. స్కిల్ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఢిల్లీ, తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టడంపై ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపి ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సిఐడి మాజీ చీఫ్ సంజయ్ అలాగే మాజీ ఏఏజీ పొన్నవలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు జరగడం, ఆ తర్వాత పరిణామాలన్నిటికీ సంబంధించి అప్పుడు సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి సంజయ్ తో పాటుగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవల సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా అటు ఢిల్లీలో, హైదరాబాద్ రెండు ప్రాంతాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ విలేకరుల సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి వివరాలను, చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను కూడా అప్పుడు తెలియజేయడం కూడా జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఒక కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే అది కూడా రాష్ట్రానికి సంబంధం లేని హైదరాబాదు, అదేవిధంగా ఢిల్లీ, ఈ రెండు చోట్ల కూడా ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ప్రజాధనం వృధా చేయడం కిందకే వస్తుందని చెప్పి ప్రజా ప్రయోజన వాజ్యం అయితే ఏపీ హైకోర్టులో దాఖలు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి చీఫ్ జస్టిస్ ధర్మాసనం కూడా ఈ రోజున ఎవరైతే అప్పుడు విధుల్లో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ తో పాటుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవల సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఈ రోజున జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ కూడా వచ్చే నెల 9కి అయితే దీన్ని వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందండి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టడంపై ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ కూడా నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది.